ఆంధ్రప్రదేశ్ ను పిడుగులు వణికిస్తున్నాయి. కోస్తా రాయలసీమ అనే తేడా లేదు. అన్ని చోట్ల పెళ్లుమనే శబ్దంతో మిరుమిట్లు గొలిపే కాంతితో పడుతున్న పిడుగులు భయపెడుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే ఏకంగా 36,749 పిడుగులు పడ్డాయంటే తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 13 గంటల 30 నిమిషాల వ్యవధిలో 1000 పిడుగులు పడ్డాయి. గుంటూరు, కృష్ణా మినహా మిగిలిన 11 జిల్లాల్లో వీటి భీభత్సం కొనసాగింది. ఈ ఏడాది మార్చి 16 నుంచి 15 రోజుల వ్యవధిలో 10,436 పిడుగులు పడ్డాయి. దీనికి కారణాలేమిటనే అంశంపై అధికారులు దృష్టి సారించారు. రాష్ట్రంలో విపత్తు నిర్వహణ సంస్థ ప్రతికూల వాతావరణ పరిస్థితులపై ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తోంది. ఆ డేటా ఆధారంగానే పిడుగులు పడడానికి అరగంట ముందు ఏ ప్రాంతాల్లో అవి పడతాయో గుర్తించడం, అక్కడి ప్రజల్ని అప్రమత్తం చేయడం వీలవుతోంది. అయితే ఈసారి రికార్డు స్థాయిలో పిడుగులు పడ్డాయి. విశాఖపట్నంలో అత్యధికంగా 35,320, నెల్లూరులో 33,131, ప్రకాశంలో 27,231, తూర్పుగోదావరి జిల్లాలో 25,153 చొప్పున నమోదయ్యాయి. 2017లో ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు 61 మంది పిడుగుల కారణంగా చనిపోయారు. 2018లో ఇప్పటిదాకా 22 మంది చనిపోయారు. పిడుగుపాటు కారణంగా ప్రాణ నష్టాన్ని నివారించేందుకు బీఎస్ఎన్ఎల్ సహకారంతో విపత్తు నిర్వహణ శాఖ మెసేజ్లు పంపిస్తోంది. పిడుగుపడే ప్రాంతాన్ని గుర్తించిన వెంటనే సమీపంలోని బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ల పరిధిలో ఉన్న వినియోగదారులందరినీ అప్రమత్తం చేస్తోంది. మంగళవారం 8,80,000 మందికి ఇలా ఎస్ఎంఎస్లు పంపింది. ఏదేమైనా ఈసారి రికార్డు స్థాయిలో పిడుగులు పడడానికి కారణాలేంటన్న దానిపై అధ్యయనం చేస్తోంది. అమరావతి ప్రాంతంలో ఉన్న విపత్తు నిర్వహణ కేంద్రంలో ఇందుకోసం ప్రత్యేకంగా ఉన్న విభాగం త్వరలో దీన్ని సమగ్రంగా విశ్లేషించి నివేదిక సిద్ధం చేయబోతోంది. ఆంధ్రప్రదేశ్లోని కోస్తా తీరంలో భయానక వాతావరణం కనిపిస్తోంది. రాకాసి అలలు విరుచుకుపడుతుండటంతో సముద్ర తీర ప్రాంతాల్లో భయాందోళన నెలకొంది. ఆఫ్రికాలో ప్రచండ గాలుల కారణంగా నడి సముద్రం నుంచి భారీ అలలు తీరాన్ని ముంచెత్తుతున్నాయి. బుధవారం నుంచి అలల ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల్లోని సముద్ర తీరం అలల తాకిడికి కోతకు గురవుతోంది. విశాఖ, కాకినాడ సముద్ర తీర ప్రాంతాల్లో 2 నుంచి 4 మీటర్ల మేర అలలు ఎగిసిపడుతున్నాయి. ఇవాళ కూడా అలల ఉధృతి కొనసాగుతుందని ఇన్కాయిస్ హెచ్చరించింది. దక్షిణ అండమాన్ సముద్రం పరిసరాల్లో ఈ నెల 29లోగా అల్పపీడనం ఏర్పడనుంది. పశ్చిమ తీరంలో అలల ప్రభావాన్ని అధ్యయనం చేస్తున్న వాతావరణ శాఖ అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా వేసింది. ఇది మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ప్రభావం చూపనుంది. ప్రస్తుతం ఉత్తర కోస్తా రాయలసీమలో అక్కడక్కడా ఉరుములు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలల ఉధృతికి తోడు అల్పపీడనం ఏర్పడుతుండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. సునామీ తరహా పరిస్థితి తలెత్తుతున్నందున భయాందోళనల నేపథ్యంలో తీర ప్రాంతాల్లోని అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. జిల్లా కలెక్టర్లు అధికారులతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.